బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మీట్ ద గ్రీట్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ట ముస్లింలకు అనుకూలంగా జరిగిందన్నారు. 2047 విజన్ లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి విషయంలో ఎన్ని లేఖలు రాసినా కనీసం స్పందన కూడా లేదన్న మంత్రి, మున్ముందు రాష్ట్ర సర్కార్ బడులకు రంకులు వేయడానికి కూడా డబ్బులు ఉండవని విమర్శించారు. ఒక ఏబుల్ లీడర్షిప్, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కూడా మీరందరూ ఎన్నుకోవడం జరిగింది. గతంలో యూపీ హయాంలో మనం చూసాం, చాలామంది ఆ రోజు ప్రధానమంత్రి గారిని రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ అని అనేక రకాలుగా అనేవాళ్ళు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా తల ఎత్తుకుని తిరిగే విధంగా మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ ప్రతిరోజు చూస్తున్నారు, ప్రతిరోజు వింటున్నారు, చదువుతున్నారు. కాబట్టి అన్ని రంగాలలో కూడా అద్భుతమైనటువంటి మార్పు ఈ దేశంలో వచ్చింది. దేశంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చాం. గుడ్ గవర్నెన్స్ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేక మరి కరప్షన్ తగ్గి